నాడు నేడు పనులను టీడీపీకి చెందిన ఎంపీటీసీ సత్యనారాయణ పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి పంచాయతీల పరిధిలోని జెడ్పీహెచ్ స్కూల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అయితే అదే సమయంలో స్థానిక వైసీపీకి చెందిన సర్పంచ్ పనుల నాణ్యతపై మాటామాట రావడంతో కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు దాడికి దిగారు. ఈ వివాదంలో పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ ఫిర్యాదుతో ఎస్ఐ మణికుమార్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో నాడు నేడు స్కూలు పనులు జరుగుతుండగా నేను అక్కడికి ఒక ఎంపీడీసీగా, నా పేరు సిద్ధంజీడి వీర వెంకట సత్యనారాయణ, నేను మందపల్లి గ్రామ ఎంపీడీసీని. ఆ పనుల్లో నాణ్యత గురించి నాణ్యత ఎలా ఉందని చెప్పేసి నేను చూడడానికి నేను వెళ్ళాను. నేను అక్కడ చాలా లోపభూయిష్టంగా అక్కడ నాణ్యత కొట్టొచ్చినట్టుగా ఉంది. అక్కడ చాలా బాగోలేదు. ఆ కారణంగా నేను సంబంధిత ఇంజనీర్ వారిని, సెక్రటరీ గారిని నేను అడుగుతున్నాను. నేను వర్క్ బాగోలేదు, ఇది మీరు ఎలా ఎందుకు చేశారని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదు, మీ పై ఆఫీసర్కి మీరు తెలియపరచండి, ఆయన వచ్చిన తర్వాత మీరు చేయండి వర్క్, అంతవరకు ఆప్ చేస్తే బాగుంటుందని చెప్పి అన్నాను. ఈ లోపల సర్పంచ్ గారి భర్త అయినటువంటి సాధు సంజయ్ గారు దౌర్జన్యంగా నా మీదకి వచ్చి, నువ్వు చేసి, నేను ఆల్రెడీ నేను ఒకసారి సర్పంచ్ చేస్తున్నాను, మందపల్లి గ్రామ చైర్మన్ చేస్తున్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి ఎంపీడీ చేస్తున్నాను, నువ్వు చేసినప్పుడు నేను 14 సార్లు నీకు సంబంధం లేని చెప్పి దౌర్జన్యంగా నా మీదకి వచ్చారు. అక్కడికి అధికారులందరూ కూడా దయచేసి అధికారులందరూ వెళ్ళి అక్కడ చేసిన పనుల్లో నా ఏ ఎంతవరకు నాణ్యత ఉందో గుర్తించి దాని మీద తగు చర్యలు తీసుకుని అక్కడ ఖచ్చితమైనటువంటి నాణ్యతమైన కూడుకున్నటువంటి పనులు చేయాలని నా మీద దౌర్జన్యంగా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.